ముందుగా ఒక గిన్నెలో చింతపండు రసాన్ని వేసుకోవాలి. అందులో ఎండుమిరపకాయలు వేసుకోవాలి, అలాగే పల్లీలు వేసుకోవాలి. శనగపప్పు వేసుకోవాలి, కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్టవ్ పైన చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టుకొని వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి. పల్లీలు వేసుకోవాలి. శనగపప్పు వేసుకోవాలి. కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. పసుపు వేసుకొని వేగనివ్వాలి. చిక్కగా అయిన మిశ్రమంలో నువ్వుల పొడి వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పోపు మిశ్రమంలో వేసుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ మిశ్రమాన్ని వండిన అన్నంలో కలుపుకుంటే ఎంతో రుచికరమైన పులిహోర రెడీ అయిపోయింది.